గుండె జబ్బులు షుగర్ ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ నా ఎదురుగా కూర్చున్న సెలబ్రిటీతో నాది దాదాపు ముప్పై సంవత్సరాల పరిచయం ప్రస్థానం పరి అద్భుతమైనటువంటి ఒక జర్నీ ఉంది నాకు అయితే ఇన్ని సంవత్సరాలలో నాకంటూ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్రత్యేకంగా కావాలని అడిగితే ఆయన ఎప్పటికప్పుడు దాటేస్తూనే వచ్చారు కానీ ఈరోజు ఆయన చలనచిత్ర జీవితం యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మాత్రం వచ్చిన అకేషన్ మమ్మల్ని ఇద్దరిని ఇంటర్వ్యూకి ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అయ్యే వండర్ఫుల్ అకేషన్ ఉంది నా ఎదురుగా ఉన్న సెలబ్రిటీస్ అన్ అధర్ దాన్ నరేష్ గారు డాక్టర్ నరేష్ నమస్తే సార్ థ్యాంక్ యూ ప్రభు థ్యాంక్ యూ ప్రభుకి ఎందుకు నేను ఇంటర్వ్యూ అంటే ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటాడు మా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి బెస్ట్ అకేషన్లో ఇంటర్వ్యూ ఇవ్వాలని ఆపేయండి అంతే మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే అకేషన్ సందర్భం లేకుండా కూడా వద్దు ప్రభు మనం ఒక మీరు చెప్తూ వచ్చారు త్వరలో మనం ఏర్ గోయింగ్ టు మీట్ అని చెప్పి సో కంప్లీట్ నా ఫిఫ్టీన్ ఇయర్స్ ఇస్ అ వండర్ఫుల్ అకేషన్ అండ్ అందులో మీకు ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయిందనేది పెద్ద మీరే ఫిఫ్టీ లాగా ఉన్నారు మీరు ఫిఫ్టీ ఇయర్స్ అకేషన్ అంటే పుట్టగరే హాస్పిటల్ అంతేగా అంటే ఫస్ట్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ టూ జూలై అంతే జూలై ట్వెంటీ ఫస్ట్ ఆఫర్ బా డేట్ తో సహా డేట్ తో సహా డిక్షనరీ లాగా ఆ ఆ రోజు తో ప్రారంభమైనట్టు కెరీర్ తర్వాత మధ్యలో చదువు ఇదైన తర్వాత అంతే అంతే నాలుగు సంవత్సర జనరల్ గా నేను ఎప్పుడు ఏదంటానంటే ఏదైనా పై నుంచి రావాలి ఆశీర్వాదం దేవుడి నుంచి అదే పేరెంట్స్ కూడా దేవుళ్ళే అయితే నాకు గమ్మత్తుగా ఏంటంటే 12 కేకప్రం ఇంకొక బాలనట్టుడు చేయాల్సింది ఆ రోజు సరిగ్గా చేయకపోతే లక్ష్మీ దీపక్ గారు వచ్చి ఈ అబ్బాయి నేసేస్తే అయిపోద్దిగా విజయమారు అబ్బాయి అంటే నేను వెంటనే త్వరగా తీసేయండి మా అమ్మ ఊళ్ళో లేదు వచ్చే లోపల తీసేయండి నన్ను రానివ్వదు మళ్ళీ షూటింగ్ అంటే నవ్వి మధ్యాహ్నం షూటింగ్ పెట్టేశారు కాంబినేషన్ లేదు కదా తర్వాత జాయిన్ అవుతుంది నన్ను అనుకోంగానే నా భయం మా అమ్మ వెంటనే వద్దు అంటుందని మా అమ్మ రేపు ఊళ్ళోంచి వచ్చేస్తుంది త్వరగా నన్ను షూటింగ్ చేసేట లైఫ్ లో మర్చిపోలేదు అంటే అంత భయం అమ్మంటే అంత ఇష్టం సినిమా అంటే అంటే చిన్నప్పటి నుంచి ఆ మేకప్ రూమ్ ఆ మేకప్ వాసన రోజు తిరుపతి నుంచి గుళ్ళు ఒక ఆరు బస్సులు ఆ రోజుల్లో సో అదే అదే లైఫ్ అలా స్టార్ట్ అయింది కాబట్టి ఆ లైఫ్ మేమందరం అనుకోవటం ఇప్పటిదాకా మీరు చెప్పింది ఒక న్యూస్ మదర్ ప్రోత్సాహంతోనే మీరు చేసి ఉంటారని అనుకున్నాం అంటే అప్పట్లో మనం చదువులు చాలా అంతంత మాత్రమే ఎప్పుడు సో ఆ భయమే ఎక్కువ ఉండేది అమ్మకి అమ్మకి ఏంటంటే ఎప్పుడన్నా నేను డాక్టర్ కావాలని మనకేమో నాకు ఊహ తెలిసినప్పుడు యాక్టర్ ఇంక ఇంకంతే ఆ వాతావరణంలో పెరిగినప్పుడు కాబట్టి పన్నెండు కాపురం అయితే సరే నవ్వుతూ తీసుకుంది హీరో అవుతానన్నప్పుడు మాత్రం చాలా సీరియస్ అయింది అప్పట్లో ఒక ఐదు మంది హీరోలు రామారావు నాగేశ్వర కృష్ణ గారు సోన్ వారు కృష్ణరాజు గారు కనీసం నాలుగు ఏళ్ళు ఉండాలి మంచి ఎగ్గి ఉండాలి మంచి అది హీరో అంటే అసలు పదిహేడు ఏళ్ళకి మీ సార్లు రాకుండా నువ్వు హీరో అసలు నేను ఎవడు చూస్తాడు నీ మొహన్ అని చాలా అర్థపోయాను అంటే ఆమె బాధ అప్పట్లో ఇప్పటిలాగా మన నెక్స్ట్ తరాన్ని తీసుకోవాలని భయం ఉండేది ఎందుకంటే వాళ్లే మొదటి తరం కాబట్టి వీళ్ళు తట్టుకోగలుగుతారు అప్పట్లో ఇండస్ట్రీని తట్టుకోవడం అంటే ఎంత మనం ఇండస్ట్రీ అప్పుడు అంతా కాబట్టి ఆ భయంతో దూరంగా ఉండేది కానీ నాకు డాక్టరేట్ వచ్చిన తర్వాత అమ్మ నేను డాక్టర్ అయ్యా డాక్టర్ని అయ్యాను కోరుకున్నట్లయితే డాక్టరేట్ ఇచ్చాను అంటే కోరుకుంది మెడికల్ డాక్టర్ అవ్వాలని డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్ అయ్యాను అలాగే పన్నెండు కాపురం స్టార్ట్ అయింది తర్వాత వచ్చిన తర్వాత ఏమన్నారు స్కూల్ అయిపోతాయంటే లక్ష్మీదీపక్ గారు డైరెక్టర్ గారు ఉండి ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ కమిట్ చేంజ్ చేశాం ఆయన్ని ఇంకేం తెస్తారు అతన్ని ఉన్నాడు అన్నాడు ఇంకా ఆయన ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఆఫీస్ కూడా అక్కడే ఉండేది నేను ఇంట్లో ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు ట్రెట్ చేశారంటే నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ ప్రభాకర్ రెడ్డి గారు ఒకళ్ళే అనుకోవాలి కాబట్టి చాలా ఇష్టం నేనంటే అలాగే ప్రభాకర్ రెడ్డి గారు మాట ఇమిటేషన్ కూడా కరెక్ట్గా ఉంది ఎందుకంటే ఆయన మాట అలాగే ఉంటుంది అంటే ఆయన అసలు కోపం వచ్చిన నవ్ సంతోషమైన అంతే టోన్ లో ఇస్తాడ ఒకటే కాబట్టి అవతల వాళ్ళకి చాలా జాగ్రత్తగా దాన్ని బట్టి అంటే చాలా గ్రేట్ పర్సనాలిటీ నాకు వారితో పనిచేసే అదృష్టం ఉంది సినిమా నాయకుడు సినిమా కృష్ణ గారు ఫస్ట్ సినిమా నేను అసిటెంట్ డైరెక్టర్ ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ మంత్రి క్యారెక్టర్ వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో నటుడుగా మంచి పేరు సంపాదిస్తూ ఇండస్ట్రీకి సేవ చేసిన వాళ్ళు ఆయన ఒక ఆయన దాసరి గారు వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోవాలి దాసరి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు ఎటు వచ్చినా కూడా అది చాలా ముఖ్యం నేను అనుకుంటా పరిశ్రమను మనం కాపాడుకోవడం కూడా సో ఇక వెళ్ళిపోవటం స్టూడెంట్ గా అంటే మనం చాలా కృషి చేసి సినిమాలో చేరాలనే ఒకే తాపర్ అంతా టెన్త్ ఫెయిల్ అయ్యాను లేకపోతే పాస్ అయ్యేవాడిని ఎవడని అలా చేస్తాడా కష్టపడి ఫెయిల్ అయ్యారు కష్టపడి ఫెయిల్ అయ్యారు ఎందుకంటే ఇంగ్లీష్లో సెవెంటీ ఎయిట్ ఎయిటీ వచ్చేది హిస్టరీలో సెవెంటీ వచ్చేది లెక్కల్లో కొంచెం వీక్ కాదంటలా మరీ ఆరు మార్కులు వచ్చేంత ఫెయిల్ అవ్వరు ఎవరైనా కూడా కొంచెం ఏదో కొంచెం ఏదో ఉన్నవాళ్ళం కాబట్టి ఎక్కడ నేను టెన్త్ పాస్ అయితే నన్ను డాక్టర్ చేస్తాడు జాగ్రత్తగా పేపర్లో బ్లాంకులు పెట్టి ఫెయిల్ అయ్యి వచ్చినా నటున అంటే ఫెయిల్ అయ్యి ఫస్ట్ టైం ఫెయిల్ అయితే మదర్ అమెరికాలో ఉంది రాగానే అందరు పిల్లలు పాస్ పాస్ అంటే ఒకటే అదే ఎక్స్ప్రెషన్ సరే ఒక పది లక్షలు ఎక్కువ అవుతుంది డొనేషన్లు ఇప్పుడన్నా పాస్ అవ్వండి కసి కట్టి మూడేళ్ళు అసలు లాస్ట్లో టెన్త్ ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ రాయడానికి కారులో వెళ్ళాను పదహారు ఏంట కారులో వెళ్ళి దిగాను అంటే అలా చేసి చివరికి నేను ఇక ఈ జన్మలో లాస్ట్ సార్ ఫెయిల్ అయినప్పుడు మాత్రం ఎక్కడ ఉన్నాడు అని అడిగింది నేను చాలా తెలియదు అప్పుడే నటన నటన అనేది మనకి అసలు బ్లడ్లో వచ్చింది కదా థర్డ్ ఫ్లోర్ మీదకి వెళ్ళారు అంటే సూసైడ్ అటెంప్ట్ అని చెప్పడానికి కిందకి వచ్చి చూసింది బాబు వద్దు రా కిందకి అంటానేమో అనుకున్నా దూకరా దూకుతామా సైలెంట్ చూస్తే దూకరా నువ్వు పుట్టి వేస్టు టెన్త్ పాస్ అవలేదు నువ్వు ఇప్పుడు ఎలాగన్నా కదా ఇప్పుడు రోషం దూక దూకపోతే అది ఒక అవమానం దూకితే పోతావు చివరికి మా అవ్వగారు వచ్చి మొత్తుకుని అమ్మ వద్దమ్మ వాడు చాలా రోషగా దూకేస్తాడు ఎంత తంటే కింద నాన్న అనింది పేరు ఒక్కటే జీవితంలో మీకు ఇప్పుడు ఏమో దొరకుంటావు హీరోదనుకుంటున్నాను ఇంకోటి అసలు మీ ఫేస్కి ఎవడన్నా హీరో ఇస్తాడ నీకు ఆలోచించాడు నీకు మీసార్లే రాలేదు ఇంకా నీకు నువ్వు బాగుపడవని అప్పుడు సరే ఏదో కానీ అని డాన్స్ నేపథ్యం మొదలెట్టింది డాన్స్ తర్వాత కొంత వచ్చి యాక్టింగ్ స్కూల్స్ లేవప్పుడు అలాగా బలవంతపు రంగ ప్రవేశం అనమాట ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దానికని ఇంట్రెస్ట్కి వెళ్ళాలి కదా అదే డ్యాన్స్ అప్పుడు డ్యాన్స్కి ఓకే నేను పరిశ్రమలోకి బలవంతపు రంగప్రవేశం అన్న అంతే కదా వద్దని కదా నేను కావాలి అలాగే ఇంకంటే ఇంకా డిసైడ్ అయ్యి సీతాకోకచిలక చేయాల్సింది అప్పట్లో రాజా గారు కార్తీక్ తమిళ అతను తమిళ ఆర్టిస్ట్ అతను ప్రోత్సహించడంతో చాలా డిప్రెస్ అయితే లవ్ స్టోరీ రైట్స్ కృష్ణ గారు అప్పుడప్పుడు రాజేంద్ర కుమార్ కు మాట్లాడి మా నరేష్ చేయాలకుంటే లవ్ స్టోరీ సూపర్ హిట్ అవుతాం రాజేంద్ర కుమార్ అబ్బాయి ఆ రైట్స్ కొని మనం ప్రారంభించడం జంజాల గారు అను నవతా కృష్ణరాజు గారు రావడం మాకు అవకాశం ఏమండి మేము నైరీక్షన్ పరిచయం చేస్తా ఉన్నాం చూడండి ఎట్లా తిరుగుతుందంటే సినిమా ప్రతి మెతుకు మీద మన పేరు రాసిపెట్టినట్టే ప్రతి ఫ్రేమ్ మీద కూడా మన పేరు రాసిపెట్టి ఉంటుంది నాలుగు స్తంభాలాట మదర్ అంత పెద్ద డైరెక్టర్ అండి ఆమె గొప్పతనం ఏంటంటే ఒక బయట డైరెక్టర్ వచ్చి అడిగినప్పుడు నేను ఆపుతానని సినిమా ఆపడం నాలుగు స్తంభాలు ఆట చేయడం అదొక ఎక్స్పీరియన్స్ జంజాల గారితో అలా నా బండికి రెండు చక్రాలు జంజాల గారు విజయముల గారు హ్యాండిల్ బార్ కృష్ణ గారు వీళ్ళు ముగ్గురు నడిపిస్తారు సో ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ కెరీర్ ఇలా చూస్తుండగా అలా ఫిఫ్టీ ఇయర్స్ జరిగిపోవటం అనేది ముఖ్యంగా హీరోగా ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత మీకంటూ ఒక ఫస్ట్ నాలుగు స్తంభాలు అట వరుసగా హిట్స్ వరుసగా రాలేదు అంటే అప్పట్లో విచిత్రమైన టైంలో వచ్చాను నేను ఫిల్మ్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉంది బికాస్ యువర్ ఫిల్మ్ క్రిటిక్ అండ్ టెలింగు అప్పట్లో హీరోస్ అంటే అది చెప్పాను కదా నలుగురు వీళ్ళు నలుగురు అక్కడ ఎంజీఆర్ గారు శివాజీ గణేష్ గారు రజనీకాంత్ గారు కమలాసాద్ గారు అప్పుడప్పుడే వస్తున్నారు ఇంతే ఇండస్ట్రీ అసలు సబ్జెక్ట్ లేవు సూపర్ హిట్ అని కొట్టగానే నా లైఫ్లో మర్చిపోలేదు నిర్మాతల యొక్క గొప్పతనం ఆ రోజుల్లో ఒక రూపాయి లేదు నవతా గారు ఫస్ట్ మదర్ అడగరా అడగరా అంటే అడగను మంచి సినిమా ఇచ్చారంటున్నాను సినిమా హిట్ అయిన మసటి రోజు వచ్చి నవతా కృష్ణ గారి ఇంట్లో కూర్చొని పదివేల రూపాయలు కట్ట అంటే ఈక్వల్ టు టెన్ ల్యాక్స్ టెన్ లాక్స్ ఈ రోజులో టెన్ లాక్స్ టెన్ ల్యాక్స్ తీసుకొచ్చి మీ అబ్బాయి మంచి నటుడు అవుతాడు అది ఆయన డబ్బులు ఇచ్చి అంటే నిర్మాతలు అలా వాళ్ళు సరే అది అలా ఉండగా నేను వెంటనే ఒక మూడు వేలు పెట్టి హెరాల్డ్ కార్ కొన్నాను అప్పట్లో హెరాల్డ్ కారు మూడు వేలు నమ్ముతారా మూడు వేలు వెయ్యి పెట్టి సెకండ్ హ్యాండ్ ఏసీ కొన్నాను కారు కొత్తదే కారు కూడా సెకండ్ హ్యాండ్ అంటే అప్పుడు అంతే ఉండేవి ఫస్ట్ హ్యాండ్ కార్స్ ఉండేవి కావు అంత దాన్ని కొత్తగా చేయించుకుని ఒక ఐదు వేలు బ్యాంకులో పెట్టుకుని పార్టీ వాటికి సినిమాలు రావు సినిమాలు ఎందుకు రావు నాకు అర్థం కావట్లేదు తర్వాత ఎవరో చెప్పారు అసలు మీకు సబ్జెక్ట్ ఎక్కడ ఉన్నాయా మీ వయస్గా అన్నారు అలాగా పెక్యులియర్ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ కానీ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రధానంగా జంజల గారికి విజన్మల గారికి వాళ్ళిద్దరూ కూడా ఈ ఫస్ట్ త్రీ ఇయర్స్ శ్రీవారికి ప్రేమ లేక వరకు కూడా శ్రీవారికి ప్రేమ లేక హిట్ అయిన తర్వాత కామెడీ హీరోగా ఒక మెచ్యూర్ యాక్టర్గా చిన్న పేరు వచ్చింది స్టార్ట్ అనేది స్టార్ట్ అయింది అంతవరకు కూడా వీళ్ళిద్దరే నన్ను పోషించింది అయితే వాట్ ఈస్ ద బెస్ట్ పీరియడ్ ఆఫ్ యూర్ కెరీర్ అంటే ఏం చెప్తారు ఆఫ్ మై జర్నీలో ద బెస్ట్ పీరియడ్ ఆఫ్ కెరీర్ అంటే నాకు సినిమాల్లో మరి ఏంటో నేను నేను ఫార్వర్డ్ థింకింగ్ మరి లేకపోతే అప్పట్లో ఆడియన్స్లో ఇంకా ఇంత సినిమాటిక్ ఇంటెలిజెన్స్ రాలేదా ఎప్పుడు కూడా గ్రాఫ్ పడి లేస్తూ ఉండేది నా అసలు నా సెలెక్షన్స్ అలా ఉండేది ఇప్పుడు సక్సెస్ అయితే అంతే సక్సెస్ అయితే ఫ్లాప్ అయితే అంతే అయ్యేది చాలా ఎక్స్పెరిమెంట్కి వెళ్ళలేదు అదృష్టం జేసు ద ప్రొడక్షన్ హలో డార్లింగ్ అద్భుతమైన సినిమాలు కానీ అది జనాల్లోకి వెళ్ళలేదు బహుశా నా ఏజ్ కావచ్చు కానీ ఒక రకమైన డిప్రెషన్లో కూడా వెళ్ళాను నేను అంటే నేను ఇంకా హీరోగా సరిపోనేమో నా సినిమాలు ఆడలేదు తర్వాత ఒకటే టైప్ ఆఫ్ కామెడీ సినిమాలు రావడం ఇది నాకు ఎందుకు బ్రాండింగ్ ఇష్టం లేదు ప్రభు కామెడీ హీరో యాక్షన్ హీరో అది తప్పు కాదు నేను ఎవ్రీ థింగ్ హ్యాస్ అ రెస్పెక్ట్ బట్ నాకు పర్సనల్గా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా చేయాలని ఉండేది ఆ పాయింట్లోనే సినిమాని బిజీగా ఉండగానే సొగ చోటు హిట్ అవ్వగానే నేను ఐడియాలజికల్గా బీజేపీకి వెళ్ళిపోవడం బీజేపీలో అలా ఎదగడం ఒక ర్యాంకు వెళ్ళడం బట్ రాజకీయాల్లో నేను రూపాయి సంపాదించుకోలేదు మంచి పేరు తప్ప ఏ పదవి కూడా సంపాదించుకోలేదు అఫోర్స్ పార్టీలు ఎదిగాను జనరల్ సెక్రటరీగా ఇవన్నీ కానీ ఒక నటుడికి మాత్రం మనం ఏ పని చేసినా ఎన్ని వ్యాపారాలు చేసినా సినిమా అనేది మాత్రం ఆ ఆకలి తీరదు తీరదు ఈ ఇప్పుడైంటే విచిత్రంగా నాకు కళలు వచ్చేది నేను షూటింగ్లోకి పెడుతున్నట్టు ఎవరు నన్ను గుర్తుపట్టినట్టు ఫ్యాక్ట్ కూడా అదే చాలా మంది మర్చిపోయారు ఇండస్ట్రీలో నేను అనుకోకుండా చంద్రవంశం మళ్ళీ హీరోగా వచ్చింది కృష్ణ గారు సుమను నేను అందరం కానీ అది కరెక్ట్గా అనిపించింది ఎన్టీఆర్ అప్పుడప్పుడు కుర్రాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారు తారక్ వీళ్ళంతా తరుణ్ సో వెరీ డిఫికల్ట్ డెసిషన్ ఇటు సినిమాకి వెళ్ళాలా హీరోకి వెళ్ళాలా క్యారెక్టర్ కానీ నిజంగా కామన్ సెన్స్ ప్రొవైడ్ నేను క్యారెక్టర్ యాక్టర్కి వెళ్ళవే కరెక్ట్ అని నాకు అనిపించింది ఎందుకంటే ఎన్నో పాత్రలు చేయాలని ఉంది ఆ ఛాన్సెస్ ఉన్నాయి రంగారావు గారు నాకు ఆరాధ్యదేవం రెండోది కమలాసన్ గారు ఫర్ ఆల్ ద డిఫరెంట్ డిఫరెంట్ పోట్రియల్స్ సో ఒక ఒక సీరియస్ ఆలోచన తర్వాత క్యారెక్టర్ యాక్టర్గా వచ్చాను విచిత్రం ఇద్దాయి మన బయట అన్ని రోజుగా కనిపిస్తాయి వేలు వేరే అబ్బాయి వాళ్ళకి ఏం తక్కువ వీళ్ళకి బట్ లోపల ప మనకి ఎన్నో ఇన్సెక్యూరిటీ ప్రతి యాక్టర్కి ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది దాన్ని వస్తే బతికి బట్ట కడతాం లేకపోతే డిప్రెషన్లోకి వెళ్తాం సూసైడ్లోకి వెళతాం బట్ ఐ ఆల్వేస్ వా ద పాజిటివ్ సైడ్ నా పది ఏళ్ళ టైం కూడా వేస్ట్ చేయలేదు ఒక పార్టీకి పనిచేశాను ఒక సిద్ధాంతానికి పనిచేశాను సోషల్ సర్వీస్ మోర్ దాన్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మళ్ళీ వచ్చింది అయితే ఇప్పుడు మీ కెరీర్లో మూడు విభాగాలు తీసుకోవచ్చు సార్ కెరీర్ ఒకటి ఫిలిం కెరీర్ ఒకటి నెక్స్ట్ పొలిటికల్ కెరీర్ ఒకటి నెక్స్ట్ యువర్ పర్సనల్ లైఫ్ ఈ మూడిట్లో ముఖ్యంగా మిడిల్ డ్రాప్ అయ్యారు మీరు పాలిటిక్స్ నుంచి బీజేపీలోకి వెళ్ళటం కానీ మళ్ళీ రావటం కానీ రాజకీయంగా కూడా ఒక ఇదిగా ఎదుగుతారనుకున్న టైంలో వాట్ ఇస్ ద రీజన్ దట్ యూ మిడిల్ డ్రాప్ సార్ నేను ఏదైనా చేస్తే మనస్ఫూర్తిగా చేస్తా నచ్చకపోతే నన్ను దేవుడు వచ్చి బతిమైన చేయను నా పాలసీ అది నేను బీజేపీలోకి వెళ్ళింది మంత్రి అవ్వాలనో ఎంపీ అవ్వాలనో కాదు పోటీ చేశాను అది కాదట్లా ఎంపీగా పోటీ చేశాను నేను మందిర్ నిర్మాణం అనేది నా మనస్ఫూర్తిగా నేను చెప్తాను హిందువుగా అన్ని మతాలను గౌరవిస్తాను ఇది నా డ్రీమ్ రెండోది వాజ్పేయి గారు ఒక్క ఓటుతో కోల్పోయిన ప్రభుత్వం ఇలాంటి వ్యక్తి రావాలి సామాజిక స్పృహ అలా వెళ్ళిపోయాను వెళ్ళిపోయినవాడిని వెళ్ళిపోయిన వాడిని పూర్తి టైం ఫుల్ టైం అని అయిపోయాను నా ఫ్యామిలీ లైఫ్ కూడా అలాగే కోల్పోయాను ఆ టైంలో పూర్తి లైఫ్ డెడికేషను సెకండ్ ఏసీలో ట్రైన్లో థర్డ్ ఏసీలో తిరుగుతుంటే చాలా మంది ఆర్టిస్టులు దారిలో ప్రోగ్రామ్ ఏంటి సార్ మీరు ఎలా వెళ్తున్నారు అంటే మా గురుగారు వేణుగోపాల్ రెడ్డి గారు ఉండేవాడు సార్ ఇది కూడా రాజయోగమేనండి అనేవాడు ఆయన సో అలాగా డీపర్ అండ్ డీపర్ అండ్ ఐడియాలజీ వెళ్ళిపోవడం కానీ అది కూడా తప్పేమో అనిపించింది నాకు ఎందుకంటే ఒక ఫోకస్ సి రాజకీయం మన కొత్త ఇది దాంట్లో ఉన్న ఇష్యూస్ దాంట్లో ఉంటాయి దాంట్లో ఉన్న కాంపిటీషన్ దాంట్లో ఉంటాయి సినిమా ఇండస్ట్రీ ఓపెన్ అక్కడ ఏంటంటే అదొక చిన్న పుస్తకం లాంటిది ఒక్కొక్క పార్టీ దాంట్లో జనరల్గా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి ఈ గ్రూప్ పాలిటిక్స్లో కొంత తొక్క పడడం తొక్కినా నేను లెక్క చేయలేదు ముందుకెళ్ళాను బట్ ఒక పాయింట్లో నాకు ఏమనిపించిందంటే ఇంత దీంట్లో అప్పుడు ఉన్న నాయకత్వం నాకు చాలా అన్సాటిస్ఫాక్షన్గా వచ్చింది సరే నేనేం చూశానంటే నేను సిద్ధాంతపరంగా పదివేలు పనిచేశాను ఈ పార్టీ పదివేలు పనిచేశాను ఎందుకు వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ అని పాపం మనం చేయడం నాకు పాప ప్రీతి ఎక్కువ వద్దు నేను ఒక పెద్ద నాయకుడు చెప్పేసి వచ్చాను మీకు ఒకటే రాస్తా ఒకటే రోడ్ పాలిటిక్స్ నాకు రెండు రోడ్లు పాలిటిక్స్ సినిమా నేను రానండి గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోయే రాలేక మీరు స్థాయి చెప్పి డ్రాప్ అయ్యారు కాదు 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 మీ పదవి వీటన్నింటికంటే పక్కన పెడితే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి అప్పట్లో ఈ ప్రత్యేక తెలంగాణ జరుగుతున్నప్పుడు నేను ఎక్కువ మటుకు సామాజికంగా వర్క్ చేస్తా గంగా కావేరి అనుసంధానం కృష్ణాగోదావరి అనుసంధానం రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాను నక్సల నక్సల కిలో తెలంగాణ ఆంధ్రాని కాదు మొత్తం అన్ని చోట్ల రావాలని కానీ అప్పట్లో ప్రత్యేక తెలంగాణ ఉన్నప్పుడు గ్రేటర్ రాయలసీమ అన్న కాన్సెప్ట్ వచ్చింది దాని మీద వర్క్ చేశాం అసలు జిల్లాల విభజన ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ఇవన్నీ కూడా అప్పుడే చేసి దానికి మూమెంట్ చేస్తే దాన్ని తొక్కేయడం జరిగింది తర్వాత సరే మనం కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఒక ఎక్కడ కాంపిటీషన్ లేనో ఒక ప్లేస్కి వెళ్ళాలి దూరంగా వెళ్ళాం ఒక వెనకబడ్డ ప్రాంతాన్ని అడాప్ట్ చేసుకున్నాం అక్కడ కూడా ప్రెషరు ఇవన్నీ వచ్చేటప్పటికి నాకేమనిపించింది అంటే పొలిటికల్గా మనం కరెక్ట్ కాదే బాండి ఐ ఫీల్ ఐఎమ్ అన్ ఐడియాలజికల్ పొలిటీషియన్ ఇంత జరిగిన తర్వాత అందరితో టచ్లో ఉన్నాను అందరు టచ్లో ఉన్నారు బీజేపీలో నాతో ఎవరితో శత్రుత్వం ఈ రోజున బీజేపీ అనేటువంటిది దేశాన్ని రెండు దశాబ్దాలుగా రెండు టర్మ్స్ పాలించింది మూడో టర్మ్ కూడా మంచి మరి ఈ మళ్ళీ దట్ నేను అదే దాన్ని చెప్పొచ్చాను ఇప్పుడు ఏంటంటే నేను మనస్సు ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్లో నేను ఒక ప్రాంతానికి మంచి చేయాలని వెళ్ళాను బీజేపీ లేకుండా లేకపోతే ఇంకో పార్టీ లేకుండా చేయగలను అనుకున్నాను కళాకారులు ఎక్కువ స్థాపించాను మరి అక్కడే అదే అనంతపూర్లో పదకొండు వేల మంది కళాకారులకి గుర్తింపు కార్డులు ఇప్పించాను వెయ్యి వందల మందికి ప్రభుత్వంతో వెళ్ళిప్పాను ఏ పార్టీ ఏమనిపించింది ఒక పార్టీలో ఉంటే తక్కువనేమో మనం సపరేట్గా చేస్తే ఎంత నూట ముప్పై చెరువులు వినడానికి అది టూకప్ప ప్రోగ్రామ్ జలవలయం దాని మోడలే తర్వాత వెళ్ళింది అది చీఫ్ సెక్రటరీ కృష్ణారావు గారు ఐఏఎస్ ఆఫీసర్స్కి సెక్రటరీ నుంచి నన్ను అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీడియో కాన్ఫరెన్స్ ఇచ్చారు మీరు ఎలా చేశారు ఇదని సో నేను ఏమనుకున్నానో ఆ ప్రాంతాన్ని చేసేసాను ఇంకా నాకు పార్టీ ఎందుకు లాస్ట్ మందిర్ నిర్మాణం అన్నారు వెళ్ళా ఇండస్ట్రీలో ఎవరేం చేశారో తెలియదు కానీ జయశ్రీరామ్ అని ఒక మంచి డొనేషన్ పెట్టాను అక్కడ జయశ్రీరామ్ అన్న వచ్చేసా మొన్న బిగ్ అమౌంట్ అండి గుడ్ అమౌంట్ బిగ్ అమౌంట్ అనుకోండి ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఇట్ చెప్పరా నాకు అది దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం లేదు బట్ ఎందుకంటే అది నా మనసులో ఉన్నది కానీ మొన్న అయోధ్య నుంచి అక్షంతలు వచ్చాయంటే తీసుకొస్తాను అని విశ్వహిందూ పరిషత్ వచ్చిన వాళ్ళు నా కళ్ళల్లో బటపడపట నీళ్ళు గారిపోయింది అక్షంతలు పట్టుకుంటే ఆ ఇన్విటేషన్ అఫీషియల్ ఇన్విటేషన్ అది ఎలా ఫ్రేమ్ కట్టి పెట్టుకుంటా వెళ్ళలేదు మరి మీరు లేదు నేను అంటే అఫీషియల్ ఇన్విటేషన్ వచ్చింది ఎప్పుడన్నా వెళ్ళొచ్చు ఓపెనింగ్ కూడా వెళ్ళొచ్చు కానీ నేనేమనుకున్నానంటే ఇప్పుడున్న నేను బిజీలో రెండోది అక్కడ ఉన్న రద్దీ ప్రశాంతంగా ఒక రోజు పాటు అక్కడంతా ఉండే ఉంది ఖచ్చితంగా నాకు నచ్చిన వాళ్ళతో మనందరం రాముడిని మెచ్చిన వాళ్ళతో అందరం కలిసి వెళతాం ఓ పది మంది వెళ్ళి ఒక రోజంతా అయోధ్యలో గడిపోద్దాం ఓకే ఇప్పుడు ఇంతకీ పాలిటిక్స్లో మీరు పర్మనెంట్ బ్రేకా ఇది టెంపరీ బ్రేకా దీంట్లో సినిమాలో లాగా పాలిటిక్స్లో కూడా సెకండ్ నుంచి ఉంటుంది అంటే నాకు ఇన్విటేషన్స్ వస్తున్నాయి పార్టీస్ నుంచి నేను కాదంటలేదు చాలా రోజులుగా వస్తున్నాయి నేను దూరంగా ఉండాలనుకున్నా కొంతకాలం కొంతకాలం కాదు చాలా కాలం ఎందుకంటే ఏదైతే నేను దూరం చేసుకున్నాను నా సినిమా పరిశ్రమ నన్ను మళ్ళీ స్వాగతించి ఇవాళ నేను మళ్ళీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక హీరోగా ఒక లీడ్ రోల్గా ఇంత పీక్లో ఫిఫ్టీ ఇయర్స్ రావడం అనేది దాని మీద ఫోకస్ పెడితే అయింది సో దీన్ని నేను వదులుకోదలుచుకోవాలి చాలామంది డైరెక్టర్ డైరెక్ట్ చేస్తారని అడిగారు వద్దండి నేను ఆమ్ ఎంజాయింగ్ ప్రతి క్యారెక్టర్ ప్రభు లాంటి వాళ్ళు క్రిటిక్స్ చాలామంది మీరు చాలా ఈ పాత్ర బాగుంది అన్నప్పుడు ఎంత తిరిగి ఉంటుందంటే ఇప్పుడు ఒక పార్టీలో ఉంటే ఆ జెండా పట్టుకుంటేనే జనం వెనకాల ఇక్కడ నేనేమొక్క వెళ్ళి ఎక్కడెళ్ళినా వంద మంది నా కోసం వస్తారు నటుడుగా వచ్చిన గౌరవం అది కాబట్టి అక్కినే నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా ఎక్కడ రాజకీయంలో లేకుండానే ఆయన అంత అభిమానం లేదు షోన్ బాబు గారు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ ఆ లైన్లో పోయి సినిమా ఒక నటుడుగా నేను ఈ సక్సెస్ ఎంజాయ్ ర్సనల్ లైఫ్ కి వచ్చినట్టయితే పర్సనల్ గా కూడా సెన్సేషనల్ లైఫ్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు ఇప్పుడు పవిత్ర లోకేష్ గారితో ఉంటున్నారు మీరు ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ దట్టు కెరీర్ లో బ్రేక్ లో వచ్చినాయి అంటే కెరీర్లో ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినాయి అంటే ఓకే పర్సనల్ లైఫ్ లో కూడా వాట్ ఈస్ ద రీజన్ దట్ ఈ ఇన్నింగ్స్ ఎందుకు అంటే ఏం చెప్తారు ఇప్పుడు నేను ఒకటి అడగనా నేను ఒక్కడనే దాంట్లో ఉన్నాను ఆ కేటగిరీలో బట్ అందులో మాత్రం పీక్ మాస్టర్ మీరే అన్నట్టుగా ఉంటుంది పీక్ నేను కాదు ఉన్నారు కాబట్టి అంటే నేను ఎందుకంటే ప్రభు ప్రభు ఈ పెళ్ళిళ్ళు అనే డైనమిక్స్ ఒకటిగా ఎప్పుడు ఉండదు ఇంతకుముందు మనకి కన్యాశుల్కం ఉండేది వరకట్నం వచ్చింది బహుభారితత్వం ఉండేది తర్వాత ఏకపత్రివృత్తగా ఉండాలని రూల్ పెట్టారు పెట్టిన తర్వాత ఇప్పుడు అసలు పెళ్ళిళ్ళెందుకు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ శాంక్టిఫైడ్ బై ది సుప్రీంకోర్ట్ సో ఐ రెస్పెక్ట్ ఆల్ దట్ సో ఈ డైనమిక్స్ మారుతూ వస్తాయి ఇవాళ బిలియన్స్ ఆర్ పీపుల్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఈవెన్ గెటింగ్స్ కేర్ టు గెట్ మ్యారీడ్ అసలు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నాను కదా నేను వీరున్నాను అనగా మళ్ళీ మళ్ళీ చేసుకున్నందుకు ఇంకోసారి ప్రయత్నిస్తున్నందుకు నన్ను వీరున్నానే నేను అనుకోవాలి అంటే నేను ఎందుకంటే నన్ను కాదు ఎవరినైనా అంటే ఎందుకు చెప్తానంటే ఇవాళ అసలు సొసైటీ మారిపోయింది ఎవరు పెళ్లి చేసుకోదలుచుకోవాలి ఇన్ బాగుంటే చేద్దాం అలా అయిపోయింది పెళ్ళిళ్ళు అనేది రెండు పక్కల స్ట్రాంగ్ పార్టీస్ అయిపోయినాయి వాళ్ళ చుట్టూ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సెల్ ఫోన్స్ వాళ్ళ కాబట్టి మ్యారేజ్ నిలబట్ల ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పెట్టిన పెళ్ళు వెళ్ళిపోతున్నాయి ఫైనల్ గా ఒక పెళ్ళి ఇట్ ఇస్ నాట్ ఎ ఫన్ ఇవాళ మన యూట్యూబ్ లో చూస్తే దాని మీద కమెంట్స్ జోక్స్ చాలా ఈజీ బట్ నీకు తగులుతుంది అన్న ఎప్పుడో అన్ని మేక్ కాదు చెప్తున్నా తగిలేటప్పుడు దానికి సఫర్ అయ్యేది ఒక మగాడే కాదు ఒక ఆడదే కాదు రెండు పక్కల సఫర్ అవుతారు ఇప్పుడు మీరు ఈ

సో ఐమ్ వెరీ క్లియర్ మూడోది నేను ఐ డోంట్ వాంట్ ప్రభు కాబట్టి మాట్లాడుతున్నాను నేను క్లియర్గా ఏం చెప్తున్నానంటే ఒక పెళ్ళి చేసుకున్నప్పుడు చాలా ఒక డ్రీమ్స్తో చేసుకుంటాం ఏదో పెళ్ళి చేసుకున్నా ఈజీ కాదు కదా డైవోర్స్లో అంతే కష్టం మళ్ళీ బట్ కంపాషబిలిటీ లేనప్పుడు నేను వాళ్ళు తప్పు నేను తప్పు ఇవి చెప్పదలుచుకోవాలి నోబడి కెన్ జస్టిఫైమ్ ఐ డోంట్ వాంట్ బ్లేమ్ అని బడి కంపాషబిలిటీ లేనప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది రెండు సంవత్సరాలు కలిసి లేకపోతే ఆటోమేటిక్గా మ్యారేజ్ ఈస్ నలిఫైడ్ అంటుంది ఎందుకంటుంది ఇవాళ కోర్టులు కిటకిటలాడిపోతున్నాయి మ్యారేజ్ డైవర్స్ సో నేనేమంటానంటే ఇద్దరికి నచ్చనప్పుడు లేదా ఒకరికి నచ్చనప్పుడు అవతల వాళ్ళ ప్రవర్తన మనకు నచ్చనప్పుడు దూరంగా ఉండడం మంచిది కోర్ట్ విల్ టేక్ అ డిసిషన్ కాబట్టి జస్టిఫికేషన్ అనేది ఎవరు ఇంతవరకు ఇవ్వగలం నా వరకు ఇదే జస్టిఫికేషన్ బట్ ఫైన్గా ప్రభు ఒకటే కురేది ఇప్పుడు నేను హ్యాపీగా డెవర్ తీసుకుని ఆయన ఎంజాయ్ మై లైఫ్ యాజ్ అ బ్యాచులర్ ప్రపంచం అంతా తిరగొచ్చు దుమ్ము లేపొచ్చు కాదు ఒక మనిషికి కంపానియన్ ఎప్పుడు కావాలంటే ఫార్టీస్ ఫిఫ్టీస్ తర్వాతే కావాలి ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు ఈ ఇష్యూ తనతోటి మొత్తం నల్లిఫై అయిపోయిందా కోర్ట్ కేసు అందరూ అంటే ఇప్పుడు నరేష్ దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి జిరంబర్ చాలా 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 కోట్ల రూపాయలు ఆస్తులు ఇచ్చేళ్లారు ఏదో చేసి సెటిల్ చేసుకుని పడుతున్న ఇంత న్యూసెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనేటువంటి సలహాపూర్వకమైనటువంటి ఆలోచన ఇస్తున్నారు మీకు ఎందుకు మీరు ఆ విషయంలో మనీ మ్యాటర్స్ అయితే తగ్గొట్టుకోవచ్చుగా అనేటువంటిది ఒకటి ఉంది ఏం చెప్తారు సి మనీ మ్యాటర్స్ తగ్గొట్టుకోవచ్చు కానీ ఒకటేంటంటే రెండు పక్క నుంచి ఆ ఉద్దేశం ఉండాలి రెండోది ఏంటంటే చిల్డ్రన్స్ లైఫ్ చిల్డ్రన్స్ అక్కడ వస్తుంది లాక్ సో అక్కడ లాక్ అయింది ఆ సెటిల్మెంట్స్ అవ్వాలి సెటిల్మెంట్ అయితే ఓకే ఇట్ విల్ బి ఓకే ఓకే పోతే నెక్స్ట్ మీ మూడు మూడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి మీ పెద్ద నవీన్ పెళ్ళి ఎప్పుడు చేస్తున్నారు మీరైతే మూడు పెళ్ళిళ్ళు చేస్తున్నారు నవీన్కి ఎప్పుడు చేస్తారు పెళ్ళి అసలు ఈ తరం వాళ్ళు నా క్వశ్చన్ అడిగితే స్టాప్ బ్లాక్లో భయం అవుతారు అదే చెప్తున్నా కదా ఇప్పుడు వాళ్ళు నిన్ను చూసాం కదా మళ్ళీ మమ్మల్ని కూడా అనుభవించమంటా వాళ్ళ పరిస్థితుల్లో ఉన్నారు నేను నవీన్కి ఒకటే చెప్తాను నేను సి ఇవాళ అదే చెప్తున్నాను ప్రభు ఇప్పుడు నేను పెద్దవాళ్ళు అడ్వైస్ తీసుకుని నాకు కావాల్సిన చేసేవాడిని ఇప్పుడు అడ్వైస్లు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు పిల్లలు వాళ్ళ బట్టి మనం వెళ్ళాలి నవీన్ కి నేను కోరేది ఏంటంటే ఇవాళ అతను హీరో నుంచి నేను డైరెక్టర్ కావాలనుకున్నాడు సాయి సాయిధారం తేజ్ లాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మంచి షార్ట్ ఫిల్మ్ తీశాడు ఆరు అవార్డ్స్ వచ్చాయి ఇంటర్నేషనల్ రేపు నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాడు ఐఎమ్ గైడింగ్ హిమ్ అంతే నా బాధ్యత అమ్మాయి చెంది పిల్లలకి మనవాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి నేను వెళ్ళవాలి నేను నా సంపాదించుకుంటున్నాను నవీన్ పెళ్ళి అంటారా పెళ్ళి బలవంతపు పెళ్ళిళ్ళు అసలు పెళ్ళిలే జరగట్లేదు బలవంతంగా మనం పెళ్లి చేసే లెవెల్లో లేము లేరు కాబట్టి దే ఐ లెట్ హిమ్ చూస్ హిస్ ఓన్ వే హిస్ ఓన్ థింగ్ ఐ వాంట్ హిమ్ టు ఫోకస్ ఆన్ ద కెరియర్ రైట్ నౌ ఇప్పుడు పెళ్లి కాదు ప్రభు మగవాడికి ఆడదానికి కెరియర్ ఇప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది పెళ్లి సెకండరీ కెరియర్ అనేది లైఫ్ లో తన సెటిల్ అవ్వాలి నాకు కోరిక హౌ లివింగ్ రిలేషన్షిప్ ప్రెసెంట్లీ విత్ పవిత్ర లోకేషన్ హౌ యు పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ది లైఫ్ సి ఎంజాయింగ్ అంటే మీనింగ్ తోడు తోడు ఇద్దరు తను బిజీ ఉంది ఆర్టిస్ట్గా నేను బిజీగా ఉన్నాను పీస్ ఆఫ్ మైండ్ కావాలి ఫస్ట్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నువ్వు గంటల గంటలు మాట్లాడకాలి ఇద్దరు కామ్గా కూర్చున్నా ఆ ఇద్దరిలో ఆ పీస్ కావాలి ఆ పీస్ ఉంది విఆర్ హ్యాపీ ఇంకా భవిష్యత్తు ఉంది విఆర్ స్టిల్ యంగ్ ఇవాళ యునైటెడ్ నేషన్స్ ప్రకారం వరల్డ్ ఆల్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం సిక్స్టీ ఆర్ యంగ్ సెవెంటీ ఆర్ మిడిల్ ఏజ్ ఎయిటీస్ ఓల్డ్ ఏజ్ అంటే ఇప్పుడు సో యుంగ్ ఐఎమ్ యంగ్ లుకింగ్ కాబట్టి బహుశాహికం పెళ్ళన్నీ కూడా నలభై యాభై ఏళ్ళకే జరుగుతాయో అని నేను అనుకుంటున్నాను సో వి ఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ ఇంటెంట్ టు బి హ్యాపీ ఎందుకంటే రెండు పక్కల వేరే ఉద్దేశాలు లేవు ఎవరు డబ్బుల కోసము లేకపోతే ఏదో అసలు విజయ నిర్మల గారు నరేష్ గారికి కోట్ల రూపాయల ప్రాపర్టీ చెల్లడు తను ఆర్టిస్ట్గా బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు వెల్ కోట్ల రూపాయలు ఉంది అసలు పవిత్ర లోకేష్ డబ్బుల కోసమే నరేష్ని ట్రాప్ చేసింది అనేటువంటి ఒక ఇది ఉంది దానికి ఒక ఘాటైన సమాధానం సరైన సమాధానం చెప్పగలరా ఇప్పుడు డబ్బుల కోసం పవిత్ర లోకేష్ ఈస్ లోకేష్ గారి డాటర్ ఆయన ఒక ప్రముఖ నటుడు వాళ్ళ ప్రాపర్టీస్ బాగా ఉన్నాయి వాళ్ళ డబ్బుల కోసం నేను కూడా పోవచ్చుగా కాబట్టి డబ్బులు అనేది సెకండ్ సెకండ్ లాస్ట్ క్యారెక్టర్ మా అమ్మని చూశాను నేను పవిత్రలో ప్రేమ కానీ ధైర్యం చెప్పడం కానీ కృష్ణ గారు చెప్పినట్టు వంటలు కానీ చాలా ముఖ్యం అమ్మ నిజంగా తోడు ఎక్కడ ఫారిన్ వరల్డ్ వైడ్ వెళ్ళినా నాకు వండి పెడుతుంది సో అమ్మని చూశాను కాబట్టి ఇంకా డబ్బు అనేది రెండు పక్కల రాదు ఇంకా అంతే అవసరం లేదు అవసరం లేదు అంత డబ్బు రహస్యం అక్కడ చెప్పేస్తే మన ఇంటర్వ్యూ చెప్పండి నరేష్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ యాక్టర్ రిచెస్ట్ పర్సన్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటారు నిజమైనా ఎంతవరకు వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ నరేష్ అంటే ఏం చెప్తారు అంటే ఒకటి ప్రభు అమ్మగారు కానీ కృష్ణ గారు కానీ నేను కానీ ఎప్పుడు డబ్బులు వెనుక వెళ్ళలేదు మాకు ఉన్నది పరిశ్రమ కోసం ఖర్చు పెట్టాం సర్వీస్ కోసం ఖర్చు పెట్టాం మా అందరికీ కూడా రేపేంటన్న క్వశ్చన్ మార్క్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఎస్ దేవుడు అను అనుగ్రహించాడు ఇవాళ ప్రాపర్టీస్లో ఎస్ ఐఎమ్ ఏ బిలియనర్ నో డౌట్ దాంట్లో అమ్మ యొక్క బ్లెస్సింగ్స్ ఎక్కువగా ఉంది

ఇంకొక మూడు తరాలు నాలుగు తరాలకు ఆలోచించాల్సిన అవసరం లేదు నెట్ వర్త్ అంటే నాకు జో జోకే వస్తుందంటే ఇంక మధ్యన నెట్ వర్త్ అని ఒకటి వేస్తున్నారు అది నా మీద రావట్లేదు అది రద్దలు సంతోషం కొంతమంది రెండు వందల కోట్లు అంటారు కొంతమంది వెయ్యి కోట్లు అంటున్నారు రెండు వేల కోట్లు అంటున్నారు మంచిది మీరు ఊహించుకోండి మీరు ఒకసారి తిరగడం మీరు లెక్కేసుకోండి నేనేమంటానంటే మొన్న నాకు ఇది మంచి జోక్తో ఫిల్ చేస్తాను ఆలు ఇది ఒక నెట్ వర్త్ వేశారు అవును పెద్ద ప్యాలెస్ ఎంత ఉందంటే అది మన వైట్ హౌస్ అంత ఉంది దాని ముందు రెండు కార్ లాగుంది వేసి వాళ్ళు వేశారు ఫోన్ చేసి వాళ్ళకి ఏంటి నాకు చెప్పాలి కదా కార్ నాకు సార్ ఎవరో ఏంటో తెలియజేస్తారు సార్ సార్ నాకు అర్థం కాదు అంటే అలా అయిపోయింది ఇవాళ నెట్ వర్త్ అంటే ఐ డోంట్ నో ఐ డోంట్ లుక్ అట్ మనీ లైఫ్ లైఫ్ లో మనీ ఉండాలి బట్ మనీ కోసం లైఫ్ కాదని నేను అనుకుంటా ఐఎమ్ బిలియనర్ నో డౌట్ నాట్ బిలియనర్ ఐఎమ్ బిలియనర్ అంతవరకు చెప్పొచ్చు ట్యాక్స్ కడుతున్నాను ప్రతి రూపాయి పర్ఫెక్ట్ ట్యాక్స్ పేరు జిఎస్టీ పర్ఫెక్ట్ కడతాను ఐఎమ్ వెరీ హ్యాపీ అది నేనేం చేసుకుంటాను ఇప్పుడు నేనేమంటాను ప్రభు ఫైనల్ గా ఆ రోజులు ఏమనేవాడు అంటే ఒక లక్ష రూపాయలు ఉంటే లైఫ్ అయిపోయేది కోటి రూపాయలు ఉంటే లైఫ్ సెటిల్డ్ ఇవాళ పది కోట్లు ఉంటే చాలు అనేది వచ్చింది ఇది మారుతూనే వస్తుంది ఇప్పుడు పది కోట్ల తర్వాత ఎంత ఉన్నది ఎక్స్ట్రానే నా పిల్లలకి నేను ఇచ్చిపోవాల్సిందే తప్ప ఎత్తుకుపోలేను చూస్తున్నా పోతున్నారు అందరూ కాబట్టి నాకు కాలం మా సభ్యులకి ఏం కావాలో నేను చూస్తున్నా కళాకారులకి ఏం కావాలో నేను చేస్తున్నా దేనికి పబ్లిసిటీ అలాంటి వాటికి నేను కోరుకుని కాబట్టి నేను చెప్పట్లేదు కాబట్టి ఫిలంథ్రఫీకి మంచిగా నేను ఏం చేయాలో చూస్తున్నా అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ ఓకే సార్ ఐ వాంట్ టు ట్రావెల్ ద వరల్డ్ ఐ విల్ సీ ద వరల్డ్ దట్ ఈస్ మై డెస్టినేషన్ గుడ్ టూరింగ్ అప్పుడు ఇప్పటికి పద్నాలుగు కంట్రీస్ అయిపోయినాయి ఇంకొక ప పదిహేను పదహారు కంట్రీస్ చేస్తే ముప్పై కంట్రీస్ దిస్ ఇస్ మై డ్రీమ్ ఎందుకంటే లేదు డ్రీమ్ ఓకే ఓకే అంటే కృష్ణ గారు వారు నిష్క్రమించిన తర్వాత మీ ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి మహేష్ బాబుతోటి మహేష్ బాబుతో మీకున్నటువంటి ఇదేంటి ఎలాంటి జర్నీ ఉంటుంది మీకు ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ స్టోరీ రెండు ఫ్యామిలీలు కలిసాయి వాళ్ళు కలిపారు వాళ్ళు మంచివాళ్ళు ఆ మంచితనాన్ని అందరికి ఇచ్చారు పంచారు ఇద్దరు అందరిని కలిపి వాళ్ళు తీసుకెళ్లరు ఇంద్రాంటి గారు చనిపోయినప్పుడు పదకొండో రోజు ఫంక్షన్ అవుతుంటే నేను ఎక్కడో ఫంక్షన్ నుంచి వస్తాను లేట్ అయిపోయింది ట్రాఫిక్లో కృష్ణ గారు చేయలేదు వెయిట్ చేస్తున్నారని మా సిస్టర్స్ ఫోన్ చేశారు అండ్ డాటర్స్ నా కళ్ళలో గిర్ర నీళ్ళు తిరిగింది నాన్నగారు వెయిట్ చేస్తున్నారు ఇంకా మీకోసం రాలేదు సి అసలు రక్త సంబంధాల్లోనే కొట్టుకు చచ్చిపోయేవాళ్ళు ఈరోజు నా ఆస్తుల కోసం వాళ్ళు నీట్గా ఎవరికి ఏం చేయాలో వాళ్ళు చేసారు రెండోది వాళ్ళు డబ్ల్యూలే కాదు కెరీర్స్ ఇచ్చారు ఎవరి కెరియర్స్ వాళ్ళకు ఉన్నాయి ఒకరికొకరు తోడుగా ఎప్పుడూ ఉంటాం మేమందరం ఒక ఫ్యామిలీ అలా చెప్పేలేరు లాస్ట్ రోజు దాకా అలాగే ఉన్నాం తర్వాత కూడా మరింత బలపడ్డాం ఒక ఫ్యామిలీగా వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్ చాలా డీప్ బాండింగ్ ఉంది నేను చెప్తున్నా ఒక బ్రదర్గా నేను వాళ్ళ మీద ఈగా వాల్తే నేను వదిలిపెట్టను ఓకే వెరీ మహేష్ బాబు గారు మీ కాంబినేషన్లో సినిమాలు ఇప్పుడు మీరు గా ట్రన్ అయ్యారు తన హీరోగా ఒక రైజింగ్లో ఉన్నారు అలాగే మీ కృష్ణ పద్మాలయ కాంపౌండ్ అంతా బిజీగా ఉంది మీరు ఆ సినిమాల్లో ఎక్కువగా చేయట్లేదు బయట సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు ఒకటి చెప్పనా మహేష్ బ్రహ్మోత్సవం కలిసి చేశాగా కలిసి చేశాం కదా ఇన్ఫాక్ట్ నేను చేయాల్సిన క్యారెక్టర్ కాదు అది అది మహేష్ ఉన్నాడని నన్ను అడిగారని చేశాను నేను అంతే లేకపోతే నేను చేయాల్సిన క్యారెక్టర్ కాదు జస్ట్ డూ వన్ ఫిలిం టుగెదర్ మహేష్ సంవత్సరానికి రెండు సంవత్సరాలు సినిమా చేస్తారు ఆ మహేష్ తర్వాత కాస్టింగ్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం ఆయన 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 సినిమా ఆయన ఫోకస్ అంతవరకు ఆయన చూస్తాడు డైరెక్టర్స్ విల్ డిసైడ్ క్యారెక్టర్ కుదరాలి ఇప్పుడు నాకు చెప్పినా కూడా నేను చాలా సినిమాలు వదిలేశాను ఒక స్థాయి హీరోలది కూడా అంటే చేయకూడదని కాదు నా క్యారెక్టర్ నాకు నచ్చాలి కదా నేను ఆ స్టేజ్లో ఉన్నాను ఇవాళ సో మేము ఎప్పటికప్పుడు కలుసుకుంటేనే ఉన్నాం మొన్న కూడా కలుసుకున్నాం కృష్ణ గారు వన్ ఇయర్ దానికి కానప్పుడు కూడా కలుసుకుంటుంటాం వి షేర్ అవర్ గుడ్ ఎమోషన్స్ అండ్ హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ సో ఆ బాండింగ్ ఎప్పుడు ఉంటుంది దట్ ఈస్ ఇంపార్టెంట్ కానీ ఇవాళ అన్ని సినిమాల్లో నేను చేసే పరిస్థితులు కూడా నేను లేను కదా అవును ఒక కాంబినేషన్ వస్తాయి ఎనీహ్ వండర్ఫుల్ జర్నీ ఆఫ్ ఫిఫ్టీ ఇయర్స్ సార్ వీళ్ళు మీతో నాకున్న వ్యక్తిగత అనుబంధం దృష్ట్యా కావచ్చు ఇండస్ట్రీలో మీకున్న స్టేచర్ దృష్ట్యా కావచ్చు ఫీలింగ్ దిస్ అకేషన్ యాజ్ అ వెరీ ప్రెస్టీజియస్ టు సేర్ ద స్క్రీన్ విత్ యూ ఇంటర్వ్యూ విద్యం థ్యాంక్ యూ ప్రభు ప్రభుత్వం ఇంటర్వ్యూ చేయాలని ప్రతిసారి సుమన్ టీవీలో చూస్తుంటాను నేను చేయాలి ఉంటుంది ఉరుతుంటుంది నోరు ఊరుతుంటుంది మాట్లాడాలని కానీ ఒక మంచి ఒకేషన్ అదే చెప్పాను ఒక మంచి ఒకేషన్లో చేద్దాం జనరల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇష్యూస్ ఉంటాయి ఆ టైంలో ఏమవుతుందంటే ఇప్పుడు ఒక చక్కటి ఇంటర్వ్యూ నా లైఫ్లో మర్చిపోలేని ఇంటర్వ్యూ ప్రభుత్వం సుమన్ టీవీ చేశాను వెరీ థ్యాంక్ఫుల్ టు సుమన్ టీవీ ప్రభు ఎస్పెషలీ మై బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే